हाय अंडी अंदर की नमस्कार वीडियो लो मनम पोली पाड्यम रोजु पूज ये विधंगा चेयालो अंटे मार्गशीर शुद्ध पाड्यम रोजु पूज एला चेयालो वीडियो लो तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मरिन्नि कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी। कार्तीक मासं मोत्तं दीपाराधन चेयडं ओक एत्तु अयिते मार्गशीर शुद्ध पाडेमि नाडु दीपाराधन चेस्ते कूडा अंत फलितं उंटुंदी। कार्तीक मासं मोत्तं दीपाराधन चेयलेनि वारु ई ओक्क रोजु तुलसी कोट मुंदु दीपाराधन चेसिना लेदा नीटिलो दीपालु वदिलिना आ नेल रोजुलु दीपाराधन चेसिन पुण्यं लभिस्तुंदनि शास्त्रालु चेबुतुन्नायि। अयिते मार्गशीर शुद्ध पाडेमि रोजु पूज ये विधंगा चेयालो इप्पुडु मनं तेलुसुकुंदां। पाड्यमि रोजु उदयान्ने लेचि मुंदुगा इंटिनि शुभ्रपर्चि शुचिगा तलस्नानं चेसि मंचि वस्त्रालनु धरिंचि मुंदुगा आकाशंलो उन्न कृत्रिक नक्षत्रालनु दर्शिंचुकोवालि। कृत्रिक नक्षत्राल दर्शनं चेसुकुन्न तर्वात तुलसी कोट दग्गर आविनेतितो दीपं वेलिगिंचि पसुपु कुंकुम पूलतो तुलसी कोटनु अलंकरिंचुकोवालि। तुलसी अष्टोत्र शतनामावाली चदुवुतू तुलसी कोट दग्गर पूज चेयाली। तरवात इंटिलो उन्न पूज गदिलो कूडा दीपाराधन चेयाली। आ तरवात 31 वत्तुलनु नीटिलो वदलाली। 31 वत्तुले एंदुकु वदलाली अंटे ई कार्तीक मासं नेल रोजुलु 31 रोजुलु काबट्टी रोजुकोक्क वत्ति चोप्पुन 31 वत्तुलनु नीटिलो वदुल्तारु। मुंदुगा 31 वत्तुलनु పత్తితో తయారు చేసుకొని ఆవు నేతిలో నానబెట్టాలి। పాడ్యమి రోజు ఉదయం ఏదైనా కొలను వద్దకు వెళ్లి ముందుగా నానబెట్టిన 31 వత్తులను అరటి డొప్పలో ఉంచి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వాటితో పాటు కొద్దిగా చలిమిడి వడపప్పు అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి। తర్వాత 3 సార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి అంటే ఆమెను సాగనంపుతున్నట్లుగా ముందుకు నీటిని తోయాలి। తర్వాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి। అమ్మ ఆ పసుపు కుంకుమలను తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని ఆమెని వేడుకోవాలి। అలాగే చలిమిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కలిగించు తల్లి అని వేడుకోవాలి। తరువాత అక్కడే ఉన్న ముగ్గురు ముత్తైదువులకి వాయనం సమర్పించాలి। ఇంకా ఎక్కువ మందికి ఇచ్చిన పరలేదు। ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి। లేదండి కొలను దగ్గరికి వెళ్ళడం కుదరది అనుకునే వాళ్ళు తులసి కోట దగ్గర ఒక పెద్ద పాత్రలో నీరు నింపి దానిని తులసి కోట వద్ద ఉంచి ఒక అరటి డొప్పలో ముందుగా నానబెట్టి ఉంచిన 33 వత్తులను ఉంచి అందులో పసుపు కుంకుమ పుష్పము అక్షింతలు కొద్దిగా చలిమిడి వడపప్పును పెట్టి నెమ్మదిగా నీటిలో వదలాలి। నెమ్మదిగా 3 సార్లు చేతితో ముందుకు తోయాలి। ఆ తర్వాత పోలి తల్లి కథను చెప్పుకోవాలి। పోలి కథ చెప్పుకున్న తర్వాత ఎవరైనా ముగ్గురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి। ఇంకా చాలా మంది పౌర్ణమి రోజు 365 వత్తుల దీపం వెలిగించకపోతే ఈ రోజు తులసి కోట వద్ద 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు। కొంచెం వడపప్పు చలిమిడిని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి। కానీ ఈ పూజ మొత్తం కృత్రిక నక్షత్రం ఉన్న లోపే అంటే తెల్లవారక ముందే ఈ పూజని పూర్తి చేసుకోవాలి। తర్వాత శివాలయంలో గాని లేదా మీ ఇంటికి బ్రాహ్మణుని పిలిచి స్వయంపాక దానం ఇవ్వాలి। ఇలా చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి। అసలు స్వయంపాక దానం అంటే ఏమిటి అంటే పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం బ్రాహ్మణుడికి పెట్టలేకపోయినప్పుడు బ్రాహ్మణుడికి స్వయంగా భోజనం తయారు చేసుకోమని ప్రార్థిస్తూ భోజనానికి కావాల్సిన పదార్థాలను మనం దానం ఇస్తాము।
अंटे बियम पेसर पप्पु उप्पु चिंतपंडु एंडु मिरपकायलु मीकु शक्ति उंटे नेय्यि पेरुगु अरटिकायलु बंगाला दुंपलु लेक एवैना कूरगायलु మీ శక్తి కొలది భోజనానికి సరిపడా పదార్థాలను ఒక విస్తరాకులో గాని లేదా అరటి ఆకులో గాని పెట్టి దానిపై ఇంకొక ఆకు బోర్లించి దానంగా ఇవ్వాలి. దీనినే స్వయంపాక దానం అంటారు. అలాగే ఈ మాసంలో ఎవరైనా దీపదానం చేయలేని వారు దీపదానం పోలి పాడేమి రోజున చేయవచ్చు. దీపదానం చేసేవారు బియ్యం పిండితో ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి వత్తుల్ని వేసి దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమ పూలతో దీపాన్ని అలంకరించి ఒక సద్బ్రాహ్మణుడికి దీపాన్ని దానం చేయాలి. అలాగే ఉసిరికాయ దీపాన్ని శాలగ్రామాన్ని నూతన వస్త్రాలను ఈ రోజు దానంగా ఇవ్వవచ్చు. ఇలా చేస్తే మీకు తప్పకుండా ఆ పరమేశ్వరుడి ఒక కరుణ లభిస్తుంది. ఇలాంటి దానాలు మాకు ఇవ్వడం ఇష్టం లేదు అనేవారు పేదవాడికి కడుపు నిండా ఒక రోజు భోజనం పెట్టండి. ఇలాంటి దానాలు చేయడం వల్ల సకల సుఖాలను పొందుతారు, స్వర్గ లోకాలను అనుభవిస్తారు. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథే పోలి స్వర్గం. ఇంతకీ పోలి ఎవరు, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు. వారందరిలో చిన్న కోడలే పోలి. చిన్నప్పటి నుంచే పోలికి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కాని ఆమెకున్న ఆసక్తి వాళ్ళ అత్తగారికి నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి ఒక అహంకారం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్ళని తీసుకుని నది దగ్గరికి వెళ్లేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించి వచ్చేది. ఈలోగా కోడలి ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి అంతా తనతో పాటే తీసుకుని వెళ్లేది. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలన్నీ ఏవీ సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తంత పత్తిని తీసుకుని వచ్చి దానితో వత్తిని చేసేది పోలి. మజ్జిగ చేయగా కవ్వానికి మిగిలి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది పోలి. ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద ఒక బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వెలిగించేందుకు అత్తగారు బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కాని పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చక్కచక్క ముగించుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానం తన కోసమే వచ్చిందని మురిసిపోయారు. కాని అందులో పోలిని చూసి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గాన్ని చేరుకునే మనసు ఉందని చెబుతూ వారందరినీ కిందికి దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 31 వత్తులను వెలిగించి నీటిలో వదులుతే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. అందుకని చాలా మంది ఈ పోలి ద్వీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడేము రోజున వెలిగిస్తారు. ఇది పోలి స్వర్గం యొక్క వివరణ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పోలి పాడ్యం రోజు పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదా.
మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై YouTube ఛానల్.